Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పటి వరకు లోకేష్ సైడ్ క్యారెక్టర్కే పరిమితమా? తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడిపించే నాయకుడు ఎవరంటే టీడీపీ శ్రేణులంతా నారా లోకేష్ పేరు చెబుతారు. ఎంత కాదనుకున్నా ఆయనకే టీడీపీ పగ్గాలు దక్కుతాయని అంతా అనుకుంటున్నారు. అందుకే గత కొన్నేళ్ల నుంచి చిన్నబాబుని పైకి లేపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల తరువాత చిన్నబాబులో మరింత దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. టోటల్గా చిన్నబాబు మారిపోయారు, ప్రత్యర్థులపై దూకుడుగా వెళుతున్నారు. అలాగే జిల్లాల పర్యటనకు వెళ్ళి పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా ఉంటున్నారు. అసలు మొన్నటి వరకు చంద్రబాబు ఇంటికే పరిమితం అవ్వగా చిన్నబాబు మొత్తం చూసుకునేవారు, ఆయనే మొత్తం తిరిగేసేవారు. కానీ ఈ మధ్య ఏమైందో కానీ చిన్నబాబు పార్టీలో కనిపించడం లేదు. వేరే జిల్లాల పర్యటనలకు కూడా పెద్దగా వెళ్లడం లేదు. ఏదో సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు, కానీ మీడియాలో మాత్రం కనిపించడం లేదు. కేవలం మంగళగిరిలోనే తిరుగుతున్నారు, కానీ వేరే నియోజకవర్గాలకు వెళ్లడం లేదు. అదేంటి, మొన్నటి వరకు చిన్నబాబు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏంటి మంగళగిరికే పరిమితమయ్యారు? పైగా మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదని చిన్నబాబుని టోటల్గా సైడ్ క్యారెక్టర్ చేసేశారని కొందరు తమ్ముళ్లకు డౌట్లు వస్తున్నాయి. అయితే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చిన్నబాబును ముందు పెట్టడం వల్ల ఆయనే సీఎం అభ్యర్థి అన్నట్లు ప్రచారం వస్తుందని, వైసీపీకి ఈ ప్రచారం బాగా ఉపయోగపడుతుందని, అందుకే చిన్నబాబును కాస్త సైడ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబే మొత్తం చూసుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు, వరుస పెట్టి నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశాలు పెడుతున్నారు, అలాగే వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు, మీడియా సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబే అన్నీ తానే చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. చిన్నబాబుని ఇంకా ఇప్పటిలో బయటకు తీసుకొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. అంటే ఎన్నికల వరకు చిన్నబాబుది సైడ్ క్యారెక్టరే.